Hello viewers, welcome to our channel Ratna Recipes. Ratna Recipes lo summer special drinks tayar chestunnanu. Andulo ee roju very energetic and tasty drink tayar chestunnanu. That is dry fruit milkshake. So dry fruit milkshake ki kavalsina padarthalu. Dry fruits teeskunnanu, milk teeskunnanu. Chudandi anjeer rendu. ఒక 6-7 డేస్ తీసుకున్నాను. ఓకే, సీడ్ తీసేసి ఈ విధంగా తీసుకోండి. ఒక గంట ముందుగా నానబెట్టిన బాదంపప్పు, కొన్ని రైజిన్స్, ఒక కప్పు పాలు, కావాలంటే 2 కప్పులు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ పాలు వేడిగా ఉన్నవి, అయితే ఇందులో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లోకి మనము డ్రై ఫ్రూట్స్ని తీసుకుందాము. ఓకే, సో ఫస్ట్ నేను డేట్స్ వేస్తున్నాను. డేట్స్ అనేవి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి, అండ్ మిల్క్ షేక్లో మనం డేట్స్ని కలిపి చేసినప్పుడు అవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తాగుతారు, అండ్ మనకి షుగర్ కూడా అవాయిడ్ చేయొచ్చు. కొన్ని రైజిన్స్ వేస్తున్నాను, కిస్మిస్, బాదం పప్పులు 1 గుప్పెడు. ఇప్పుడు అంజీర్స్ వేస్తున్నాను, వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ చాలా పిల్లలకి అలవాటు చేయాల్సినవి అంజీర్స్, ఇవి కూడా వేస్తున్నాను. ఈ విధంగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనము వేడి పాలలో నాననిద్దాము. నేను కొన్ని వేడి పాలను తీసుకుంటున్నాను. ఈ వేడి పాలని ఇలాగ పోర్ చేశాను. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ పాలలో కొద్దిసేపు నానాలి. ఆ తర్వాత మనం జ్యూస్ చేద్దాము. ఒక 1/2 గంట పాటు నేను నానబెట్టాను వేడి పాలలో ఈ డ్రై ఫ్రూట్స్ని. చూడండి పాల కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఇవి పూర్తిగా నానాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని, ఈ పాలని మనము గ్రైండ్ చేద్దాము. ఓకే, సో కావాలంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు, కొంత షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా. ఓకే, మనము గ్రైండ్ చేసేసాము. లెట్ పోర్ ఇంటూ దిస్ గ్లాసెస్. ఓకే, ముందుగా మనము ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఇందులో పోర్ చేసుకుందాం. వావ్ వావ్, చూడండి టెక్స్చర్ ఎగ్జాక్ట్ వచ్చింది కదూ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్స్ సో టెంప్టింగ్ మిల్క్ షేక్, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఈ మిల్క్ షేక్ని, ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ది గ్లాస్ని మరింత మనం డెకరేట్ చేద్దాము. అప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. నేను కొన్ని బాదం ఈ విధంగా వేస్తున్నాను, పొడవుగా కట్ చేసి ఈ విధంగా వేస్తున్నాను. పైన ఈ విధంగా వేసుకుందాము. ఆ తర్వాత అంజీర్ని ఈ విధంగా డెకరేట్ చేద్దాం. ఓకే, చాలా బాగున్నాయి కదూ, చూస్తూనే మీకు తాగాలనిపిస్తుంది కదూ. ఈ విధంగా ట్రై చేయండి, మీ పిల్లలకు తాగించండి. ఈ సమ్మర్లో ఇంత టెంప్టింగ్గా ఉండే ఈ ఎనర్జెటిక్ అండ్ హెల్తీ వెరీ వెరీ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసి ఈ విధంగా తాగండి. ఇలా బాగుంది కదూ, ట్రై చేస్తారు కదూ.